గోడలో గెలిచేది టిఆర్ఎస్ పార్టీయే, బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఇలా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో, ఇలా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దీవించి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నమ్ముకున్న ప్రజలను అమ్ముకొని పోయిండు, మునుగోడు ప్రజలను అగాధంలో పడేసిపోయినాడు, మునుగోడును అనాథగా చేసినాడు, మునుగోడు గౌరవం పోగొట్టినాడు. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నేను కేవలం అభివృద్ధి కొరకే రాజీనామా చేసిన, అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నను నిధులు ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరినాడు, మరి బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కదా, ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడో చెప్పాలి. ఇలా 2018లో రాజగోపాల్ రెడ్డి అన్ని సొల్లు కబుర్లు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి మునుగోడు ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేగా గెలిపొందిండు. ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు. నిధులు లేకపోతే నేను నా సొంత నిధులను ఖర్చు పెట్టి ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిండు. ఒక్క కొబ్బరికాయ కాదు కదా, అసలు 100 పనులు కాదుగా, ఒక్క కొబ్బరికాయనని ఎక్కడన్నా కొట్టిండా? కనీసం 3.5 సంవత్సరాల్లో ప్రజల అవసరాలను ఏ రోజన్నా తెలుసుకున్నాడా? ఆ ప్రాంతంలో ఎప్పుడైనా తిరిగినాడా? ఏ రోజైనా మునుగోడులో నిద్రపోయినాడా? ఎంతసేపు తాను తను ఎమ్మెల్యేగా గెలిపొందడం అనేది తాను తన అభివృద్ధి కొరకు, తన కుటుంబ అభివృద్ధి కొరకే, తన కాంట్రాక్టుల కొరకే అనుకొని ఇలా ఎమ్మెల్యే పదవిని కూడా 22,000 కోట్లకు అమ్ముడుకొని ఇలా మునుగోడు ప్రాంత ప్రజలను మోసం చేసింది. ఇలా మోసం చేసిన వ్యక్తిని ఇలా ఆ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు. కానీ తను అనుకుంటా ఉన్నాడు, వాపును చూసి బల్ప అనుకుంటా ఉన్నాడు, నేనేదో మళ్ళీ ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా, మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారనుకుంటా ఉన్నారు. కానీ ఒక్కసారి మోసపోయిన వారు ఎవ్వరు కూడా మళ్ళొకసారి నమ్మరు. ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆయన తనని నమ్మటానికి సిద్ధంగా లేరు. మోసం చేసిన వాడికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, కర్రు కాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ 3వ స్థానమే తప్ప 2వ స్థానంలో కూడా ఉండదు. ఇలా వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళే సర్వే చేసినారు, ఆ సర్వే రిపోర్టు బండి సంజయ్కి చెప్పినారు, ఇచ్చినారు. దాంట్లో ఏంటంటే 3వ స్థానమే, ఇలా బీజేపీ పార్టీ మునుగోడులో జాకీలు వెట్టి లేపినా లేచే పరిస్థితులలో లేదు. ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఏం చెప్తాడు బండి సంజయ్, ప్రతి ఓటర్కు టీఆర్ఎస్ పార్టీ 30,000 ఇస్తా ఉన్నది అని చెప్తాడు. అసలు ఇవ్వాలే కదా, నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీ పార్టీ ఓటమి ఖాయం అనేది ఒప్పుకున్నది, ఓటమి ఖాయమని తెలిసిపోయే ఈ విధమైన నిందలు వేస్తూ ఉన్నది. అతి లేదు, సతి లేదు, ఇప్పుడు ఇంకా నామినేషన్లు వేయలేదు. ఇవాళ 30,000 రూపాయలు ఓటర్కి వస్తున్నాయంటే అర్థం ఉన్నదా ఏమన్నా? దీన్ని బట్టి అర్థమైపోయింది బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లే. అందుకనే ఈరోజు నేను మీ ద్వారా మరొకసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, మా జిల్లా మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నా మీద ఏ నమ్మకంతో అయితే పార్టీ బీఫామ్ ఇచ్చిందో అదే నమ్మకంతో తప్పనిసరిగా మునుగోడు ప్రజలు గెలవబోతూ ఉన్నారు. నాయకుడు ఎప్పుడు గెలవడు, ప్రజలే గెలుస్తారు. ప్రజాభిప్రాయం మేరకే ఇలా కేసీఆర్ గారు ఈ బీఫామ్ను అందజేసి గెలిచి రమ్మని ఆశీర్వదించి దీవించి ఇలా బీఫామ్ నాకు చేతి చేయడం అనేది ఇది 4వసారి. నేను టీఆర్ఎస్ పార్టీని 2003 జాయిన్ అయిన ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు అన్ని విధాలుగా నన్ను గౌరవించింది. గౌరవించిన పార్టీకి నేను నా జన్మంత రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, కేసీఆర్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, ఏం చేసినాడు ఓటు అడుగుతాడు? ఇలా
ఎలా 3.5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో నేను నా కోటేమని అడుగుతారా లేకపోతే ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఈ రోడ్ ఏయించినని ఓటు అడుగుతారా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు అసలు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఆయన మునుగోడు ఎల్లలు తెలుసా మునుగోడులో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా రెండు షేర్గూడాలు ఉన్నాయి ఏ షేర్గూడ వేడుందో తెలుసా ఒక ఊరికి రెండు పేర్లు ఉన్నాయి అది పకీర్పురం పులికుంట అని పకీర్పురం పులికుంట రెండు ఒకటే ఊరు ఆయన తెలుసా ఎల్లలు తెలువని అద్దులు తెలువని రాజగోపాల్ రెడ్డి 2018లో డబ్బుల ఆశ చూపి డబ్బులు ఎరవేసి ప్రజలను మోసం చేసి గెలిచింది కానీ ఈసారి అట్లా గెలవడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు ఈయన రంగు రుచి వాసన అంతా తెలిసిపోయింది అప్పుడు ఎంత ఎత్తు ఇంత లావు ఇంత పొడుగు ఉండాలని అనుకోరు కానీ మనిషి పొడుగు లావుండు కానీ ఈయన మనసు మాత్రం మంచిగా లేదు ఇలా తను బీజేపీ పార్టీలో చేరి బీజేపీని కలుషితం చేసిండు ఆ బీజేపీ సీనియర్ నాయకులే అనుకుంటా ఉన్నాను మా బీజేపీ పార్టీని కలుషితం చేసిండు ఇలా మునుగోడు శని వదిలిందని అనుకుంటా ఉన్నాం కానీ మాకు శని పట్టింది బీజేపీ శని పార్టీకి శని పట్టింది అని అనుకుంటా ఉన్నాను నిజంగా బీజేపీ పార్టీకి శనే పట్టింది ఈయన చేరికతోటి అని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను నేను అని అంటున్నా మునుగోడు అభివృద్ధి కోసం. ఎస్, కానీ మునుగోడు అభివృద్ధికి రాజీనామా చేస్తే ఇవాళ మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి నిధులు రాలేదని రాజీనామా చేసిండు. మరి అలా ఆయన చేరిన పార్టీ ఏది? ప్రతిపక్ష పార్టీ కదా. మరి అందులో నిధులు వస్తాయి? ఆయన అభివృద్ధి అనేది మునుగోడు అభివృద్ధి కాదు, తన అభివృద్ధి తన కుటుంబ అభివృద్ధి కొరకు రాజీనామా చేసిండు. ఎప్పుడైతే 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు అమిత్ షా మోడీ దగ్గర తెచ్చుకున్నాడో ఆ రోజే ఈయన రాజీనామాకు దారితీసింది, దానితోనే రాజీనామా చేసిండు. ఆ కాంట్రాక్ట్ కొరకే రాజీనామా చేసిండు కానీ మునుగోడు అభివృద్ధి కొరకు మాత్రం రాజీనామా చేయలేదు. ఎవరిని అడిగినా చెప్తారు, గల్లీలు అడిగినా చెప్తారు, ఊర్లో అడిగినా చెప్తారు, పట్టణాలు అడిగినా చెప్తారు, ఏ అక్కడ అడిగినా చెప్తారు, ఏ శైలిని అడిగినా చెప్తారు. ఎవరిని చిన్నోడిని అడిగినా ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకు రాజీనామా చేసిండు అంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయినాయి అందుకని రాజీనామా చేసిండు. 100% ఎలా పార్టీ గెలిచే పార్టీ కాబట్టి అందరు కూడా ఆశిస్తారు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీగా ముందుకెళ్తా ఉన్నది. కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ పనిచేయడానికి సిద్ధంగా అట్లనే పని చేసుకొని పోతా ఉన్నాం ప్రతి సందర్భంలో కూడా. అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించలేదు, ఇదంతా క్రియేషన్, అంతా రాజగోపాల్ రెడ్డి క్రియేషన్. అభ్యర్థిత్వం వ్యతిరేకించరు అనేది ఇదో కుట్ర రాజగోపాల్. ఎన్ని కుట్రలు చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అయితే నేను గెలవలేనని ముందుగా ఆయనకు తెలిసిపోయింది. అందుకని కుట్రలన్నీ చేసినా నా కుట్రలన్నీ భగ్నమైనాయి. ఈ ఆ భగ్నంలో కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ గారు నమ్మకంతో బీఫామ్ ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటే మేమంతా కలిసి పనిచేసుకుంటాం. మునుగోడులో గులాబీ జెండా ఎగిరేది కాయో, కారు గుర్తు గెలుపు కాయో, ఆ గెలుపును తీసుకొచ్చి కేసీఆర్ గారికి కానుకకు ఇచ్చేది కాయో, ఆ కారు నిండా నిధులు తీసుకుపోయి ఆగిపోయిన అభివృద్ధిని మునుగోడులో మళ్ళీ మొదలు పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను.